ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఇండియాలో నెంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ జీరోదా జీరోదాలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీ డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ప్రదీప్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్లాష్ మెజెస్ మెసేజెస్ అనేవి ఏ విధంగా డిసేబుల్ చేయాలో చెప్తాను అసలు ఫ్లాష్ మెసేజెస్ అంటే ఏంటి ఫస్ట్ చూడండి మీకు చాలా సందర్భాల్లో మీరు ఏదైనా కాల్ చేసినా మెసేజ్ చేసినా లేదా కొన్ని కొన్ని సందర్భాలు మెసేజ్లు వచ్చేటప్పుడు స్క్రీన్ మీద ఒక పాపప్ లాగా ఒక మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది మీకు అది దాని గురించి తెలిసే ఉంటుంది నేను స్క్రీన్పై చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా అయితే మెసేజ్లు అయితే వస్తూ ఉంటాయి అటువంటి మెసేజ్లని డిసేబుల్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా సింపుల్ ఆప్షన్సే మీరు యాప్స్ గీప్స్ ఏమి ఇన్స్టాల్ చేయక్కర్లేదు మీ మొబైల్లోనే ఉంటాయి మీరు ఆ మీ మొబైల్లో సిమ్కి సంబంధించి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట నేను అది ఏ విధంగా ఆపాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ వాటి వల్ల చాలా ఇరిటేట్ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మనం ఫోన్ చేసిన ప్రతిసారి ఒకళ్ళ ఫోన్ కట్ ఫోన్ కాల్ మాట్లాడిన ప్రతిసారి ఒక మెసేజ్ కానీ లేదా మనకి ఆఫర్స్ అని చెప్పేసి మెసేజ్లు కానీ అలా వస్తూ ఉంటాయి చాలా చిరాగ్గా ఉంటాయి అవి ఎలా ఆపాలనేది నేను చెప్తాను నేను జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను నాకు కూడా తెలియదు నేను ఇంతకు ముందు కూడా ఒక ఇది ఆపడం ఎలా అని చెప్పేసి నేను ట్రై చేశాను ట్రై చేస్తే కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళకి డిక్టివేట్ చేయగలిగారు బట్ ఇప్పుడు సింపుల్గా మనమే చేసుకోవచ్చు అది ఎలా అంటే సింపుల్గా మీ మీ మొబైల్లో సిమ్ టూల్ బాక్స్ టూల్స్ అనేసి అప్లికేషన్ అనేది సింపుల్గా ఉంటుందన్నమాట మీరు చూడొచ్చు సిమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు వచ్చేసి నేను విఐ సిమ్ వాడుతున్నాను అంటే వడాఫోన్ ఐడియాకి సంబంధించింది దానికి సంబంధించి ఇక్కడ చూడండి వడాఫోన్ అని సంబంధించి ఒక సిమ్ టూల్ అయితే ఉంది దానిపై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీకు ఫ్లాష్ అని చెప్పి ఉంటుంది మీకు ఒకవేళ సిమ్ మారుతున్న కొద్దీ మనకు ఆప్షన్స్ అయితే మారుతాయి అండ్ నాది ఇట్లా బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది ఒకవేళ వీలైతే అయితే అది కూడా చూ చూపిస్తాను ఫ్లాష్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాక్టివేషన్ డియాక్టివేషన్ అనేసి రెండు ఆప్షన్ స్ అయితే కనిపిస్తాయి ప్రెజెంట్ నేను డియాక్టివేషన్లో పెట్టాను అంటే నేను ఆల్రెడీ ఆపేశాను ఇక్కడ డియాక్టివేట్ అని ఉంటుంది డియాక్టివేట్ క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ మెసేజ్ ఎలా వస్తుందంటే చూడండి డియర్ కస్టమర్ యువర్ రిక్వెస్ట్ ఫర్ డియాక్టివేట్ ఆఫ్ సిబిసి ఫ్లాష్ మెసేజింగ్ సర్వీస్ హ్యాస్ బీన్స్ రిసీవ్డ్ అండ్ విల్ బి ప్రొసీడ్ ఇన్ టూ అవర్స్ అని చెప్పేసి వస్తుంది సింపుల్గా మీకు అవైతే డిసేబుల్ అయితే అయిపోతాయి ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్ కూడా చూస్తాం చూద్దాం ఇక్కడ చూడండి బీఎస్ఎన్ఎల్ మొబైల్ అని ఒకటి ఉంది దీంట్లో చూద్దాం దీంట్లో ఏమైనా ఉన్నాయేమో అనేది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బిఎస్ఎన్ఎల్ బజ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దీనిపై క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న ఇక్కడ ఆల్రెడీ యాక్టివేట్ అని ఉంది మనకి యాక్టివేట్ అవసరం లేదు డియాక్టివేట్లోనే ఉంది అనమాట మనం యాక్టివేట్ అనేది చేయాల్సిన అవసరం లేదు ఇది బిఎస్ఎన్ఎల్ ఏంటంటారు అంటే దీన్ని బజ్ మెసేజెస్ అంటారు బిఎస్ఎన్ఎల్ బజ్ అంటారు వడ్ ఆఫ్ నా మీకు ఫ్లాష్ అంటారు ఇలా కొన్ని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పేర్లు అయితే మారుతాయి బట్ మీకైతే స్టార్టింగ్లోనే ఉంటాయి అనమాట ఈ విధంగా మీరైతే ఆ ఇరిటేటెడ్ మెసేజెస్ నుంచి మీరు తప్పించుకోవచ్చు ఇవి మీకు నస్తే కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకోటి ఇటు ఈ విషయం మీరు ఇప్పుడు జస్ట్ ఫస్ట్ టైం వింటున్నారు అని మీకు అనిపిస్తే కంపల్సరీ ఒక లైక్ వేసుకొని షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గ్రూప్స్లో కానీ వాట్సాప్లో ఫేస్బుక్స్ ఎందులో ఒక దాంట్లో షేర్ చేయండి కనీసం మీ వల్ల ఒక్క వ్యూవర్ ఒక సబ్స్క్రైబర్ నాకు వచ్చినట్లయితే చాలా చాలా హ్యాపీ ఉంటుంది నా టార్గెట్ కేవలం ఏంటంటే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్లో థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ టైం సంపాదించడం నా టార్గెట్ అనమాట అది దానివల్ల ఏమవుతుందంటే మాంటేజెస్ నా అదే ఆన్ అవ్వడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది అంతే ఆ వీడియో నష్ట కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చాలా సింపుల్ అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇది ప్రదీప్ సైనింగ్ బాయ్ బై ను ఫ్రెండ్స్ మీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఇండియాలో నెంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ జీరోదా జిరోదలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సింపుల్ గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి మీ డీమెట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి